వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు రాత్రి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 9న పుష్పయాగంతో ముగుస్తాయి. ఏప్రిల్ 5న సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఆంజనేయుడు శ్రీరామునికి పరిచయం కాకముందే ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై నిర్మించారనేది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఆ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించదు. మన రాష్ట్రంలో అత్యంత విశిష్టమైనటువంటి రామక్షేత్రంగా, సీతాప్రాధాన్యమైనటువంటి క్షేత్రంగా జాంబవంతుని చేత ప్రతిష్ఠించబడి ఏకశిలయందు సీతారామ లక్ష్మణులు కోదండరామ అవతారంలో అవతరించినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీపాంచరాత్రాగమోక్త ప్రకారంగా చైత్రమాస శుక్లపక్ష నవమి నుండి 9 రోజుల పాటు ప్రతిరోజు స్వామివారికి విశేష వాహన సేవలు సశాస్త్రీయంగా జరుపబడుతూ 5వ తారీఖు సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా నిర్వహించబోతున్నాం. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు తితీదే ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం చంద్రుడు చూసేలా శ్రీరాముడు కళ్యాణం చేసుకుంటారని, అందుకే ఇక్కడ రాత్రివేళ పున్నమి కాంతిలో కళ్యాణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 5న రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కళ్యాణ ఘట్టం జరగనుంది. ఆ కాలంలో డబ్బంటే తెలియదు, వస్తు మార్పు ఉండేది. అప్పుడు బంగారు ఆభరణాలు బ్యాంకులు లేక ఇంటి గోడలు పెట్టుళ్ళు. అప్పుడు ఒంటోడు మిట్టోడు దొంగలు ఆ బంగారు దోచుకొని గుహలాగంటే ఇక్కడ దాచేవాళ్ళు అనమాట. అప్పుడు రాముల వారు వారికి దర్శనమిచ్చి ఒంటి వాళ్ళు మనసు మారి గుడి కట్టారని ఒంటోడు మిట్టోడు వాళ్ళ పేరు మీద ఒంటిమిట్ట రామాలి ఒంటిమిట్ట అనే పేరు స్థిరపడిందనమాట. తర్వాత ఇక్కడే తాలపాక అన్నమాచార్య వారు వచ్చి గుడి వాగిని వేసింటారు. అన్నమాచార్య వారు బయట కూర్చొని కీర్తన గాని చేసి వాగిని తెచ్చుకోవడము. ఇక్కడే మహాకవి బొమ్మెర పోతనామాత్రి వారు భాగవతం రాశారు. అయ్యలరాజు రామభద్రుడు ఇమామేగానే ముస్లిం కానీ భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేది రామాలయము. ఒంటిమిట్ట రామాలయము ఒక జ్ఞానక్షేత్రంలాగా అందరిని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు దేతిపిమానంగా దర్శించుకొచ్చు. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రవచనాలు అయితేనేమి, అక్కడ జరిగే పూజా పాంచరాత్ర ఆగం పూజా కైంకర్యాలు కానీ అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. కోదండరాముని కళ్యాణ మహోత్సవానికి 100,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.